నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టిడిపి తెలుగు మహిళలు నోరు అదుపులో పెట్టుకోవాలంటున్న వైఎస్ఆర్సీపి మహిళా నాయకులు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో భూదందాలు పెరిగిపోతున్నాయి ఆరోపించిన బీజేపీ నేత సిరిసెన గండ్ల శ్రీనివాస్ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు కార్డుకి ఆధార్ కార్డు అనుసంధానం చేయించుకోవాలి గిద్దలూరులోని ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గిద్దలూరు ప్రజలు ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో మండల వ్యవసాయ అధికారిని నీరజ విశ్వనాథపురం వెల్లంపల్లి గ్రామాలలో జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని లేకుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీ కాని మరియు పంట బీమా పథకంకు అర్హులు కారని తెలిపారు వెల్లంపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో రైతులకు యూరియా సరఫరా చేశారు రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం వారు అన్ని రకాల ఎరువులైన యూరియా డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు ఎంఆర్పీ ధరలకు అందుబాటులో ఉన్నాయని నీరజ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామ వ్యవసాయ సహాయకులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పటికి మన రైతు సోదరులందరికీ నమస్కారము మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది రైతులందరూ కూడా పంటలు వేయడంలో నిమగ్నమై ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మొక్కజొన్న వరి తర్వాత మిరప కంది కాటన్ ఇవన్నీ వేస్తున్నారు రైతులకి కావాల్సిన ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి రైతు భరోసా కేంద్రాల్లో మనకున్న 20 రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ ఎరువులు యూరియా అలానే ఎస్ఎస్పీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి రైతులు కొంతమంది డిఏపి కావాలని అడుగుతున్నారు డిఏపీ కూడా మనకు రైతు భరోసా కేంద్రంలో ఉంది అది కూడా ఐపీఎల్ కంపెనీ నుండి 1350 రూపాయలకి మనం ఇస్తున్నాం కాబట్టి కావాల్సిన రైతులు ముందుగానే బుక్ చేసుకుంటే మీకు 2 నుంచి 3 రోజుల్లో మీకు డెలివరీ వస్తుంది డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోబడవు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే క్రాప్ బుకింగ్ పంట నమోదు అనేది అన్ని గ్రామాల్లో జరుగుతుంది ఇప్పటివరకు కూడా మన మండలంలో దాదాపు 8000 ఎకరాల వరకు మనం పంట నమోదు కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఇంకా చేయవలసింది చాలా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ సహాయకులకు వ్యవసాయ సహాయకులకు అలాగే వీఆర్ఓలకు సహకరించి మీ దగ్గర ఉన్న మీరు వేసిన పంటలన్నీ కూడా విధిగా పంట నమోదు చేయించుకోవాలి పంట నమోదు చేయించుకోకపోయినట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు కానీ అలాగే ఇన్పుట్ సబ్సిడీలు కానీ లేదు ఇన్సూరెన్స్లు కానీ వీటికి కూడా మీరు అర్హత మీకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మాకెంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత మీరు క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా 15వ మహాసభలు జిల్లాలోని చీమకుర్తిలో గల బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపం పక్కన ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది మొదటి రోజు మహాసభల సందర్భంగా చీమకుర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి ఇసుక వాగు సెంటర్ మీదుగా సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రైతులు విచిత్ర వేషధారణలు ప్రధాని మోడీ కార్పొరేట్ రాక్షస వేషధారణతో పాటు ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా రైతుల కష్టాలు మాకెందుకు అని పట్టించుకోకుండా ఉన్నందువల్ల రైతుల ఆక్రోదనలు ప్రభుత్వానికి తెలిసే విధంగా ట్రాక్టర్లపై మహిళా రైతుల ఆత్మహత్యలు రైతులు పురుగుల మందు తాగి జీవితాలను సేదతీరే విధంగా కళ్లకు కట్టినట్లు రైతుల కష్టాలను ఈ మహాసభల ర్యాలీలో రైతులు చూపించడం మండలంలోని ప్రజలకు కన్నీళ్లు తెప్పించాయి చెప్పాడు కానీ మనం వచ్చేసి నిన్న వచ్చేసి చెప్పు తమకు చెప్పారు
అదే విధంగా ఇద్దరు మండలంలో గుళ్ళపూడి ప్రాజెక్టు తెలుగు అనుసంధాన చేసే పరిస్థితి ఉంది. అనేక ఫ్యాక్టరీలు పెట్టింగ్ ఉన్నాయి. తప్ప మాకు వేరే మార్గం లేదు. ఆరు రోడ్లు బోర్డు తీసుకుని నీళ్ళు పట్టాలా. ఈ పరిస్థితిలో జగన్ మోడీ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి సోదరి షర్మిల రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతను విమర్శించే హక్కు టీడీపీ తెలుగు మహిళలకు లేదని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అన్నారు. ఒంగోలులోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు నగరపాలక సంస్థ కార్పొరేటర్ తాడి కృష్ణలత మాట్లాడుతూ, ఆడవారు అనే విచక్షణ మరిచి వ్యవహరిస్తున్న సాటి ఆడవాళ్లైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి సోదరి షర్మిల రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతను తెలుగు మహిళలు వారి స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. ఒక బీసీ నేత కన్నా ఒక ఎమ్మెల్సీ కన్నా ముందు ఆవిడ ఒక మహిళ అన్న విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు అట్లీస్ట్ మేము చెప్పడానికి కూడా వీలు లేకుండా చెప్పేంత విధంగా మాట్లాడినటువంటి ఆ పదజాలాన్ని మేము మళ్ళీ కూడా రిపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారు కదా అని మేము కూడా ఆ విచక్షణ కోల్పోయి మళ్ళీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు మేము చేయడానికి మేము కానీ మా పార్టీ మహిళలు కానీ మా పెద్దలు కానీ మాకు ఎప్పుడు కూడా అలాంటి సంస్కారం మాకు నేపలేదు. అసలు లేడీస్ ఆడవాళ్ళని అంటున్నారు. మీ భువనేశ్వరి గారు మీ నారా బ్రాహ్మణి గారే లేడీసా? విజయమ్మని షర్మిలమ్మని భారతమ్మని ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. అసలు ఆడవాళ్ళు అనే మాటలేనా? మనం మహిళలమేనా అన్న విషయం కూడా మీరు కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మహిళా ప్రపంచానికే మహిళా లోకమే తలదించుకునేలా ఈ మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు తమ్మినేని మాధవి మాట్లాడుతూ, ఎవరి విషయాల్లో తలదూర్చిని భారతిరెడ్డి షర్మిల రెడ్డితో పాటు పోతుల సునీతను నానా దుర్భాషలాడటం టీడీపీ మహిళా నేతలకు తగదని అన్నారు. ఇంకోసారి వారిని విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో నక్కల మేరీ కుమారి, మరియమ్మ, బేతంశెట్టి రాజేశ్వరి, బడుగు ఇందిర, గొల్లపూడి సునీత, సువర్ణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అది తెలుసుకోకుండా ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తా, ఆవిడ గురించి ఏదో మాట్లాడుతూ తప్పుడు దీన్ని జనంలోకి తీసుకెళ్లాలా? ఎంతసేపటికి మన నోటి దురుసుతనాన్ని ఉపయోగించి అవతల వాళ్ళని గెలవాలనే ఒక కాన్సెప్ట్ తప్పితే ఒక రాజకీయంగా మాట్లాడుకుందాం, లేదా అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. కానీ మహిళలమై ఉండి ఒక మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ముందు ఆ పద్ధతి మానుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో పోతల సునీత గారు చీరాలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియాలా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ రోజున అవతల పార్టీలో ఉన్న నాయకుల్ని ఒక మహిళగా ఆమె ఎదిరించి ఆ రోజున ఆ నియోజకవర్గంలో నిలబడగలిగిందంటే ఆవిడ చేసిన పార్టీకి ఎంత కష్టం అనేది మేము చూసిన వాళ్ళకి మాకు తెలుసు. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడుతుంది మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆవిడ అంత సపోర్టింగ్ గా అక్కడ పార్టీకి నిలబడబట్టి అక్కడ పార్టీ మనుగడ తెలుగుదేశం పార్టీకి ఉంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ చీరాలు అసలు ఉండేది కాదు. రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఆవిడ సునీత గారిని నిలబెట్టకపోతే పార్టీ లేదా? ప్రతి ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించే క్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎంపీయూపీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న షేక్ మరియం బీబీకి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం లభించింది. దీంతో ఆ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న
షేక్ మరియము బీబీ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జిల్లాలోని ప్రథమ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కిషోర్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ జిల్లా విద్యాశాఖాధికారి విజయ భాస్కర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీయూపీ పాఠశాలలో జిల్లాలోని అత్యధిక రోల్ కలిగిన పాఠశాలని 2018లో పాఠశాలకు వచ్చినప్పుడు 75 మంది విద్యార్థులు ఉన్నారని ప్రస్తుతం పాఠశాలలోని ఉపాధ్యాయుల కృషితో 350 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ముందు ముందు ఈ పాఠశాల అభివృద్ధికి మా స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బందితో వారి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. 50 మంది రోజు ఈ రోజు పెరిగిందంటే ఆమె యొక్క కృషితము, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరి ఉపాధ్యాయుల సహకారంతో ఇంత అభివృద్ధి చెందిందంటే అది జిల్లాలోనే రోల్ విషయంలో అతి ఎక్కువ రోల్ గారి పాఠశాలను గుర్తించి మేము ప్రధానోపాధ్యాయురాలైనటువంటి శ్రీమతి మరియం బేబీ మేడం గారికి జిల్లా అధికారులు గుర్తించి ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంతమంది ఈ పాఠశాలలో నమోదు కావడానికి కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా పాఠశాలను గుర్తించి పాఠశాలలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తీసి ఈ పాఠశాలలో ఎక్కువ మంది పిల్లలు నమోదు అవుతున్నారు. ఇది అయితే 2 అవర్స్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అవర్ హెడ్ మాస్టర్ యాజ్ ఎ బెస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీచర్ ఇన్ అవర్ స్కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు మరి ఈరోజు మా పాఠశాల నగరంలోని అన్ని పాఠశాలల కన్నా ఈవెన్ కార్పొరేట్ పాఠశాలల కన్నా కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. కేవలం పాఠశాల అందంగా ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా మరి మా పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధంగా పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి. మరి ప్రతిరోజు మేము ఉదయం 8:30కే వచ్చి మరి తల్లిదండ్రులు 8:30కే ఉదయం వస్తారు. తల్లి సాయంత్రం పిల్లలందరూ వెళ్ళిపోయేంత వరకు కూడా 4:30 వరకు ఉంటారు. ఇక్కడ పాఠాలు చక్కగా చెప్పడమే కాకుండా తల్లిదండ్రులతో కూడా ఎంతో మరి వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా వెంటనే పరిష్కరించి సరి అయిన పరిష్కారాన్ని చూపించడం వల్ల తల్లిదండ్రులు మరి విద్య చదువే కాకుండా మరి మిగిలిన ఇవన్నీ కూడా చూసి ఇక్కడ పిల్లల యొక్క జాగ్రత్త మరియు వాళ్ళ పిల్లల మీద అభిమానం చూడడం చూసి మరి ఎంతో నమ్మకంతో మా పాఠశాలలో చేర్పిస్తున్నారు. అందువల్లనే మా పాఠశాలలో గత 5 సంవత్సరాల్లో 85 నుంచి 365 పెరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి ఇంత కృషికి ప్రధాన కార్యక్రమాలైన మా ప్రధాన ప్రజల గారికి మరియు తోటి ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పుకోవాలని. గత 10 సంవత్సరాల క్రితం ఇదే యాదవ్ బజార్ ఈపీ స్కూల్లో 60 సుమారు 70 అని ఉన్నటువంటి రోలును ఈరోజు మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు శ్రీమతి మరియం బేబీ గారు ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు వచ్చింది. మేడం కి వచ్చిన సందర్భంగా మేము మా స్కూల్లో పిల్లలందరూ ఎంతగానో ఆనందిస్తున్నారు. మేడం తన సొంత ఖర్చుతోనే ఈ స్కూల్ని చాలా అభివృద్ధి చేసింది. ఇలా చాలా అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ప్రకాశం జిల్లాలో పాల్పడిన భూదందాలపై ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరసన గండ్ల శ్రీనివాస అన్నారు. ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా ఇన్ఛార్జి నాగోతు రమేష్ నాయుడు, సురేష్ రెడ్డి, పివి శివారెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరసన గండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో రోజురోజుకి జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇటువంటి భూదందాలకు పాల్పడుతున్నారని, ఈ భూదందాను అడ్డుకునేందుకు ఏ అధికారి సాహసం చేయకపోవటం శోచనీయమని అన్నారు. జిల్లా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 17 సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారి జన్మదిన కార్యక్రమాలు ఈ జిల్లాలో రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఆదేశం మేరకు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి ముందస్తుగా ప్రిపరేషన్కు ఈ యొక్క కార్యక్రమం, అలాగే రాష్ట్ర స్థాయిలో సోము వీరాజ్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీరాజ్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామాన
వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అక్రమాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి 5000 సభలు ఈ రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. చివర జరిగినటువంటి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆ ఆదేశానుసారం మన జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీల్లో అన్ని మండలాల్లో కూడా గ్రామ గ్రామాన ఈ యొక్క సభలు నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీనికోసం కొంతమంది ప్రత్యేకంగా ఒక కమిటీని జిల్లా స్థాయిలో రూపొందించుకోబోతున్నాం. అలాగే ఏ అంశాలు ఈ జిల్లాలో వైఎస్ఆర్సిపి చేస్తుంది, అరాచకాలు చేస్తుంది, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్న అంశాల మీద ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఈరోజు ఒక కార్యాచరణ ఎజెండా తయారు చేసుకోబోతున్నాం. బీజేపీ జిల్లా ఇన్ఛార్జి నాగూతు రమేష్ నాయుడు మాట్లాడుతూ మైన్ వైన్ శాండ్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాగుతుందని, రాష్ట్రంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని తెలిపారు. ఏ పార్టీ అయితే అధికారంలో అయితే రాక మునుపు హామీలు ఇస్తుందో, ఇచ్చినటువంటి హామీల మీద అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేకపోతే వెంటనే ఆ యొక్క నాయకుడు ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అలాంటి రాజకీయాలు విలువలతో కూడినటువంటి విధానాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి సమయంలో చెప్పాడు. ఆ చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, గతంలో ఆయన మద్యపాన నిషేధం అన్నాడు, వారం రోజుల్లోనే అధికారం లేకొస్తే సిపిఎస్ రద్దన్నాడు, 240,000 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను ప్రతి ఏటా జాబ్ కాలం చేసి ఖాళీలన్నీ భర్తీ చేస్తా అన్నాడు. ఆ చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షంగా అధికారాన్ని ప్రజలందరూ కూడా కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఈరోజు సిపిఎస్ మీద ఏ విధంగా అయితే మాట తప్పాడో, ఆ మాట తప్పినటువంటి వైనానికి నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈరోజు రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరే నీతులు చెప్పారు, మీరే ఆదర్శాలను వల్లి వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడైతే తన యొక్క మేనిఫెస్టో తనిచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతే వెంటనే రాజీనామా చేస్తానన్నటువంటి ఈ పెద్ద మనిషి స్వయంగా ఈరోజు ఆ హామీలన్నీ కూడా తొమ్ములో తొక్కాడు కాబట్టి, వైఫల్యం చెందాడు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజీనామా ఎప్పుడు చేస్తావో చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తుంది. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత సిద్ధ వెంకటేశ్వరరావు, మహిళా నేత గోనుగుంట్ల కోటేశ్వరి పాల్గొన్నారు. అనంతరం జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు, ఇవాళ కుల పార్టీలు ఏదైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీల పేరుతో ముందుకొచ్చి ఎన్నికలకి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి రాగానే వాళ్ళ కుటుంబం కోసంగా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడం అనేటువంటిది పరిపాటి అయిపోయింది అని మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎలక్టోరల్ ప్రిజర్వేషన్ అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి కనికిరి తహసీల్దార్ వారు ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానము, కొత్త ఓటర్లుగా నమోదు చేయ కార్యక్రమానికి స్థానిక జీసీ మరియు వైపీఎన్ కళాశాల నందు అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కనికిరి తహసీల్దార్ పుల్లారావు మాట్లాడుతూ కనికిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 296 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఓటర్ కార్డునకు ఆధార్ నెంబరు అనుసంధానం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ సందీప్ కుమార్, తహసీల్దార్ పుల్లారావు, ఎలక్షన్ డీటీ కాశీ, ఎన్జీఓ నాయకులు పిల్లి రమణారెడ్డి, కరస్పాండెంట్ సుబ్బారావు, ప్రిన్సిపల్ పాపిరెడ్డి, కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ వీఆర్ఓ నాగేశ్వరరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ స్వీట్ అవగాహన కార్యక్రమం పూర్తయిందని తెలియజేస్తాం. ఈ ఓటు నమోదు గురించి దానివల్ల ఉపయోగాలు, అదేవిధంగా దాని దుర్వినియోగం చేయకుండా దానికి ఎలా చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు అనేది కూడా మీ అందరికీ తెలుసు. కాకపోతే మీకు కొంచెం యూత్ కాబట్టి ఇప్పుడు మీకు పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మీకు రాబోయే కాలంలో ఓటు అనేది ప్రధానమైన ఆయుధం లాంటిది, ఎవరైనా రెస్పాన్సిబిలిటీగా మీరు అడగాలన్నా ముందు మీకు ఓటు అని పొందా లేదని అనుకోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర ప్రజాప్రతినిధి మీరు వెళ్ళి ఏదైనా పని సంబంధించి వెళ్ళి అడగాలన్నా ముందు వాళ్ళు చూసేది ప్రధానమైనది నా దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళకి ఓటు అందా, అంటే బహిరంగంగా చెప్పకపోయినా
అంతర్గతంగా మనసులో ఉన్నది ఏంటంటే మేము ఓటు హక్కు ఉందా లేదా అనేది చూస్తారు. కాబట్టి తప్పనిసరిగా అందరు ఓటర్లు నమోదు చేయించుకోండి. మేము ఇన్నిసార్లు పదే పదే చెప్పడానికి రీజన్ ఏంటంటే ఓటు ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మీరు ఏమైనా ప్రశ్నించడానికి కానీ ప్రజాప్రతినిధులు లేదు, ప్రజాప్రతినిధులు కూడా మీరు అడిగే సమస్యల్ని బాధ్యతంగా నిర్వహించడానికి కూడా మీకు ఓటు ఉంటేనే అది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఈజీగా అంటే ప్రతి ఆదివారం స్పెషల్ క్యాండిడేట్స్ అని పెడతారు. మీ దగ్గర ఇంత ముందు అంగన్వాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది వచ్చిన తర్వాత బీఆర్ఓస్ సచివాలయం స్టాఫ్ వాళ్ళు కూడా బీఆర్ఓగా ఉండడం జరుగుతుంది. ఇంకా సింప్లిఫై చేయడానికి యాప్స్ పెట్టేస్తారు. అంటే గూగుల్ ప్లే స్టోర్లోనే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ తెలుగు మహిళలు నోరు అదుపులో పెట్టుకోవాలంటున్న వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో భూదందాలు పెరిగిపోతున్నాయి ఆరోపించిన బీజేపీ నేత సిరిసెన గండ్ల శ్రీనివాస్. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు కార్డుకి ఆధార్ కార్డు అనుసంధానం చేయించుకోవాలి. గిద్దలూరులోని ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గిద్దలూరు ప్రజలు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. చూస్తున్నాం ఉండండి టీవీ8. ప్రతిక్షణం ప్రజల కోసం, టీవీ8 మీకోసం.